హోమ్ ఎఫెక్ట్స్ వారు ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి ప్రకారం ఫాలో అవుతూ రేపు ఉదయము అంటే అక్టోబర్ 15వ తేదీ నుండి రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు అయితే దీనికి సంబంధించి కొన్ని షరతులను కూడా మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఇవ్వడం జరిగింది అంటే కోవిడ్-19 కి సంబంధించినటువంటి నామ్స్ అన్నిటిని పాటిస్తూ కేవలం లైసెన్స్ ఉన్నటువంటి సినిమా థియేటర్స్ అంటే ఇటు ఫైర్ సేఫ్టీ లైసెన్స్ ఆర్ఎండ్బి తర్వాత ఈ సినిమా ఛాంబర్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి మూవీ ఛాంబర్ అసోసియేషన్ సంబంధించినటువంటి లైసెన్స్ తర్వాత సౌండ్ కి సంబంధించినటువంటి లైసెన్స్ బీఫామ్ లైసెన్స్ ఇలాంటి మొత్తం 6 మేజర్స్ అవన్నీ కూడా నామ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని వెరిఫై చేసిన తర్వాత రేపు 15th నుంచి సినిమా థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు దీనికి సంబంధించి మన మచిలీపట్నం డివిజన్ లో ఉన్నటువంటి అన్ని సినిమా థియేటర్స్ ఓనర్స్ ను పిలిపించి ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి 10 సినిమా థియేటర్లకు సంబంధించిన ఓనర్లు ఇక్కడ మీటింగ్ కి రావడం జరిగింది అదే విధంగా మిగిలిన మండలాల్లో ఉన్నటువంటి సినిమా థియేటర్స్ ఓనర్స్ ఆయా మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్స్ దగ్గర మీటింగ్ కండక్ట్ చేయడం చెప్పడం జరిగింది ఈ రోజు ఇక్కడ మనకు 10 సినిమా థియేటర్కి సంబంధించినటువంటి ఓనర్స్ వచ్చారు వీళ్ళందరికీ కూడా ఎస్ఓపిలో ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఇచ్చారో వాటన్నింటినీ పాటిస్తూ ఈ యొక్క సినిమా థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం అయితే మన మచిలీపట్నంలో ఉన్న 10 థియేటర్లలో ఈ మొత్తం ఏవైతే 6 లైసెన్సెస్ ఉన్నాయో అవి లేనటువంటి సినిమా థియేటర్స్ ను ఓపెన్ చేసుకోవడానికి అవకాశం లేదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ 6 లైసెన్సెస్ ఉన్నటువంటి సినిమా థియేటర్స్ మాత్రం కోవిడ్-19 కి సంబంధించి ఎస్ఓపిలో ఏవైతే మనకు మెన్షన్ చేశారో వాటిని పాటిస్తూ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాము ముఖ్యంగా ఉన్నటువంటి సీట్లలో అంటే సినిమా థియేటర్లో ఉన్నటువంటి సీట్లలో కేవలం 50% సీట్లలో కూర్చోవడానికి మాత్రమే మనకు అవకాశాన్ని కల్పించారు 50% ఆక్యుపెన్సీ మాత్రమే ఉండాలి అదేవిధంగా ఎగ్జిట్ మరియు ఎంట్రీ గేట్స్ దగ్గర మస్ట్ అండ్ షుడ్ గా థర్మల్ స్కానర్స్ యూజ్ చేయాలి అదేవిధంగా శానిటైజర్స్ పెట్టుకోవాలి అవి కూడా తాకడానికి అవకాశం లేని విధంగా శానిటైజర్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా మాస్క్ లేనటువంటి ఏ పర్సన్ ను కూడా సినిమా థియేటర్లోనికి అలో చేయడం కుదరదు అందరూ కూడా మాస్క్ ను ధరించిన వారు మాత్రమే సినిమా థియేటర్లోకి రావాలి ఈ యొక్క థర్మల్ స్కానర్ ను ఉపయోగించి టెంపరేచర్ ఎక్కువగా ఉన్నటువంటి పర్సన్ ను ఐడెంటిఫై చేసినట్లయితే వారిని వెంటనే హాస్పిటల్ పంపించి టెస్ట్ కోవిడ్ టెస్ట్ చేయించుకోమని ఆ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇంకా కొన్ని నామ్స్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్ 50% ఫిజికల్ డిస్టెన్స్ ని పాటించడం తర్వాత బుకింగ్ అనేది కూడా వీలైనంత వరకు ఈ యొక్క ఈ వాలెట్స్ ద్వారా గానీ ఆన్లైన్ మెథడ్ లో చేసుకోమని చెప్పడం జరిగింది ఎందుకంటే టికెట్స్ కౌంటర్ దగ్గర ఎక్కువ మంది గుంపులుగా చేరేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆన్లైన్ పేమెంట్ మెథడ్ లో చేసుకుంటే కొంతవరకు టికెట్ కౌంటర్ దగ్గర జనాలు తగ్గేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ క్యాష్ కట్టి టికెట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అక్కడ టికెట్స్ తీసుకోమని చెప్పడం జరిగింది తర్వాత సినిమా థియేటర్ లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కూడా కోవిడ్-19 నామ్స్ ను తప్పనిసరిగా పాటించాలి వారు కూడా మాస్క్ ధరించాలి అదేవిధంగా ఎక్కడ కూడా గ్లౌజ్ లేకుండా వాళ్ళు ఏ పదార్థాన్ని కూడా అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం గానీ లేదా వాటర్ బాటిల్స్ ఇవ్వడం గానీ చేయకూడదు అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్స్ అన్ని కూడా మస్ట్ అండ్ షుడ్ గా శానిటైజ్ చేయాలి ఆ వండేటటువంటి వాళ్ళు కూడా ఏవైతే కోవిడ్-19 సంబంధించినటువంటి నామ్స్ ఉన్నాయో వాటన్నింటిని ఫాలో అవుతూ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్ కూడా అంటే ఆ సినిమా ఓపెన్ అవ్వక ముందే అక్కడ కొన్ని అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కోవిడ్-19 సంబంధించినటువంటి ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ గా వివరిస్తూ మనము అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది ఏసీ కూడా వీలైనంత వరకు ఎక్కువ టెంపరేచర్ లో పెట్టుకుని చూడమని చెప్పడం జరిగింది ఇలాంటివన్నీ కూడా నామ్స్ మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఇవ్వడం జరిగింది వీటిని ఫాలో అవుతూ సినిమా థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి రేపటి నుండి అవకాశాన్ని కల్పించారు థ్యాంక్ యూ